డియర్ ఫ్రెండ్స్, ఈరోజుకెళ్ళి మనం ఈ టెట్ డిఎస్సికిలో మనకు పేపర్ వన్కి సంబంధించిన ఏదైతే ఉన్నదో అందులో కూడా మనకు ఈవిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, కాంటెంట్ పెడగాజీ. సో కాంటెంట్ పెడగాజీ కలిపి మనకు 30 మార్కులు ఉన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు మనం దేన్ని టేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నామంటే పెడగాజీకి, ఈవిఎస్ పెడగాజీని మనం టేకప్ చేస్తున్నాం. సో ప్రాక్టీస్ బిట్స్ మనం చేద్దాం. సో అవసరాన్ని బట్టి మనం ఎట్లా చేసుకుందాం అనేది ముందు మీ సజెషన్ ప్రకారం వెళ్దాం. సో ఈరోజు ప్రాక్టీస్ బిట్ ఏంటి అంటే ఈవిఎస్ పెడగాజీ మనం డైలీ ప్రాక్టీస్ బిట్లో భాగంగా చేయడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలిసిందే మనకి ఏంటి అంటే టెట్లో 3 మార్క్స్ కవర్ అవుతున్నాయి. అదేవిధంగా డిఎస్సి లోపల కూడా మనకు సైన్స్ పెడగాజీ ప్లస్ సోషల్ పెడగాజీ అని వేరువేరుగా 3 మార్కులు సెపరేట్గా తీస్తున్నారు. అన్ని పెడగాజీలు కలిపి మనకేం చేస్తున్నారు అంటే 15 మార్కులు డిఎస్సిలో కవరేజ్ చేస్తున్నారు ఎన్జిటీలో. అందులో కూడా మనందరికి తెలిసిందే లాంగ్వేజ్కి 3 మార్క్స్, అంటే లాంగ్వేజ్లో తెలుగుకు 3 మార్కులు, ఇంగ్లీష్కు 3 మార్కులు, గణితానికి 3 మార్కులు, అదే రకంగా సైన్స్ పెడగాజీకి 3 మార్కులు, సోషల్ పెడగాజీకి 3 మార్కులు. సో ఏదైనా ఇక్కడ మనం ఈవిఎస్ సైన్స్ కాంబినేషన్లో మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది, రెండింటిలో హెల్ప్ అవుతుంది. సో 6 మార్క్స్ మనము తీసుకోవచ్చు. ట్రై మెథడ్స్ లోపల అంటే ఒక పెడగాజీ నేర్చుకున్నట్టయితే అందులోని అంశాలు మిగతా పెడగాజీకి కూడా అప్లై చేసుకునే అవకాశాలు ఉంటున్న విషయం మనందరం తెలుస్తుంది. దీని గురించి మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏదైనా ఈరోజు మనం ఈవిఎస్ పెడగాజీకి సంబంధించిన డైలీ ప్రాక్టీస్ బిట్లో ఈరోజు మనం తీసుకుంటున్న బిట్ను చూడండి. ఈవిఎస్లో ఏ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి? మనం మామూలుగా పరిసరాల విజ్ఞానం, ఈవిఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పరిసరాల అధ్యయనం లేదా పరిసరాల విజ్ఞానం అని మనం పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇందులోపల మనకు ఏ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్, ఏ సబ్జెక్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ఫండమెంటల్గా తీసుకోవడం అనేది జరిగింది. ఒకటి ఆన్సర్ చూడండి, ఒకటి సైన్స్, రెండవది సోషల్, మూడవది పర్యావరణ విద్య, నాలుగవది పైవన్య. మళ్ళొకసారి చూడండి, ఈవిఎస్లో ఏ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి? ఒకటి సైన్స్, రెండవది సోషల్, మూడవది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, నాలుగవది ఆల్ ది అబోవ్. విచ్ సబ్జెక్ట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఈవిఎస్? సో దట్ ఈస్ ద ఇన్ ఇఫ్ యూ ట్రాన్స్లేట్ ఇన్ టు ఇంగ్లీష్, విచ్ సబ్జెక్ట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఈవిఎస్? సో దీనికి సంబంధించిన ఆన్సర్ని మనం నెక్స్ట్ బిట్లో, నెక్స్ట్ డే అంటే రేపటి రోజు వచ్చే మనం బిట్లో తెలుసుకుందాం. మరొకసారి విజ్ఞప్తి మీ అందరికీ, ఈ ఈవిఎస్ సంబంధించిన పెడగాజీకి సంబంధించింది డైలీ మనకి ఈవినింగ్ 7 to 8 మధ్యన ఈ యొక్క డైలీ ప్రాక్టీస్ బిట్ వీడియోను రిలీజ్ చేయడం అవుతుంది. మీ యొక్క రెస్పాన్సెస్ను దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇది తప్పనిసరిగా మనకు ఒక రివిజన్గా, తర్వాత ప్రాక్టీస్ కోసం తప్పనిసరిగా యూస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ బిట్ కూడా మనందరికీ తెలిసిందే, అయితే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎవ్రీ హాఫ్ మార్క్ ఈజ్ వెరీ వెరీ క్యాలిక్యులేటెడ్, మన ఫైనల్ జాబ్ సెలెక్షన్లో చాలా కీలకమవుతుంది. తప్పనిసరిగా ఈ బిట్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. సో మరొకసారి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ బిట్లో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం.